కోర్టులో సమంతకు కొత్త ట్విస్ట్ ఎదురైంది సమంత పిటిషన్ హై రెప్యూటెడ్ పర్సనాలిటీకి సంబంధించిన అంశం కావడంతో త్వరగా వినాలని సమంత లాయర్ బాలాజీ కోర్టును కోరారు అయితే లాయర్ పై కూకట్పల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది కోర్టు ముందు అందరూ సమానులే అన్న న్యాయమూర్తి ప్రొసీజర్ ప్రకారమే వాదనలు వింటామని స్పష్టం చేశారు తెలుగులో అత్యంత పాపులర్ నటిని నలభై ఐదు సినిమాల్లో నటించ నాలుగు ఫేర్ అవార్డులు రెండు నంది అవార్డులు ఆరు సౌత్ ఇండియా అవార్డులు మూడు సినిమా అవార్డులు అందుకున్నా పన్నెండు మల్టీనేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నా తెలంగాణ ప్రభుత్వానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఇంత పాపులర్ అయిన నన్ను కొందరు టార్గెట్ చేశారు ఇది సమంత ఆవేదన ఇంతకీ సమంతను ఎవరు ఎందుకు టార్గెట్ చేశారు మేం విడిపోయాం మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు లేనిపోని రూమర్లు సృష్టించొద్దు శామ్ చైతు విడిపోతూ చేసిన రిక్వెస్ట్ ఇది కానీ సమంత టార్గెట్ అయింది తప్పంతా శాందే ఆమెకు తల్లి కావడం ఇష్టం లేదు అబార్షన్ చేయించుకుంది ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయి అందుకే చైతు డివోర్స్ ఇచ్చేశాడంటూ సమంతపై పై ట్రోల్స్ అటాక్ జరిగింది ఇంతకీ శామ్ చైతు ఎందుకు విడిపోయారో తెలుసా ట్రోల్స్ లో ఇదే మెయిన్ పాయింట్ ట్రోల్స్ మించడంతో శామ్ క్లారిటీ కూడా ఇచ్చింది ఎలాంటి అఫైర్స్ లేవు నేను అబార్షన్ చేయించుకోలేదు తల్లి కావడానికి నేను ఒప్పుకోలేదన్న మాటల్లో నిజం లేదంటూ చెప్పుకుంది అయినా శాంపై ట్రోల్స్ వార్ కంటిన్యూ అయింది ఇదే ఆమె కోర్టు మెట్లెక్కడానికి కారణం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోల్స్ పై సమంత కోర్టును ఆశ్రయించారు హైదరాబాద్ కూకట్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు తనపై దుష్ప్రచారం చేసిన డాక్టర్ సిఎల్ వెంకట్రావుతో పాటు యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేసింది పిటిషన్ ద్వారా సమంత తన ఆవేదనను కోర్టుకు చెప్పుకుంది విడాకుల ప్రకటన తర్వాతే తనపై అసత్య ప్రచారం మొదలు పెట్టారు నన్ను నా క్యారెక్టర్ ని కించపరిచారు విడాకుల కోసం మూడు వందల కోట్ల డీల్ కుదిరిందని తప్పుడు ప్రచారం చేశారు నా డ్రెస్సింగ్ పై వీడియోలు పెట్టి కించపరిచారు అబార్షన్ అఫైర్స్ అంటూ తప్పుడు కథనాలు అల్లారంటూ తన ఆవేదనను కోర్టుకు చెప్పుకుంది సమంత ఇంతకీ సమంత ఏం కోరుకుంటోంది తన పరువును బజారుకి ఇచ్చిన యూట్యూబ్ ఛానల్స్తో బహిరంగ క్షమాపణలు చెప్పించాలంటోంది సమంత అలాగే తనపై లేనిపోని ఎఫ్ఐర్లు అంటగట్టిన డాక్టర్ సిఎల్ వెంకట్రావుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది ఆ యూట్యూబ్ ఛానల్స్ నుంచి లింకులు డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని శామ్ రిక్వెస్ట్ చేసింది ఫైనల్గా మరోసారి దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సమంత కోరుతోంది